ఇంకొల్లు సభలో చంద్రబాబు తనను కించపరిచేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. 2019లో తాను టీడీపీ ఎమ్మెల్యే సీటు చంద్రబాబును అడగలేదన్నారాయన. చంద్రబాబును ఆయన కొడుకు లోకేష్ ఎవరో తిట్టారని, వాళ్ల మీద కోపంతో తనను అక్కడికి పంపారని వివరించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీలకు అతీతంగా ప్రజలు గెలిపించారని చెప్పారు. చీరాలలో తనను గెలిపించే సత్తా మీకుంటే పక్కనే మంగళగిరిలో మీ కొడుకును ఎందుకు గెలిపించలేకపోయారని నిలదీశారు. 2019లో చీరాలలో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చీరాల పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవడో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దానికి రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఎంతో మీకు తెలుసు. ఇచ్చారు చీరాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ పార్టీ గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పారు మాట్లాడతామన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, ఇది పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం, మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం. నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడిన వాళ్ళందరూ పక్కన వేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా